ఇప్పుడు మల్లికెందుకు కాల్ చేస్తోంది? హలో మల్లిక, మీరు గుడ్డిగా జానకిని సమర్థించకండి. జానకి అంటే నాకు ఇష్టమే, కానీ తను చేసే పనులనే తప్పు పడుతున్నాను. రామ మాటలు పడింది ఎవరి వల్ల, పరువు పోగొట్టుకుంది ఎవరి వల్ల? జానకి వల్లే కదా. తిండి తినడు, సరిగ్గా నిద్రపోడు. ఇప్పుడు చూడండి, జానకి ఆలోచనలతోనే 30,000 స్వీట్ల ఆర్డర్లు పోగొట్టుకుని అవమానం పాలయ్యాడు. రామాకి ఒక చదువుకోని అమ్మాయినిచ్చి పెళ్లి చేసుంటే ఈరోజు వాడికి గతి పట్టుండేదే కాదు. తను ఐపీఎస్ అయ్యి ఏం ఉద్ధరిస్తుందో, ఏం సాధిస్తుందో తెలీదు, కానీ మొగుడిని మాత్రం భ్రష్టు పట్టిస్తోంది.